తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం నివేదిక వచ్చిన తర్వాత రాబోయే సీజన్ నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో రైతు బీమా, రైతు మాఫీ, రైతు భరోసా, ధాన్యం, పత్తి, ఇతర పంటల కొనుగోలు, కనీస మద్దతు ధర, ఇతర వ్యవసాయ అంశాల గురించి మంత్రి మాట్లాడారు. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక రాగానే రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు 7,500 రూపాయల సాయం అందిస్తామని కూడా తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతు కుటుంబాలను గుర్తించి డిసెంబర్లోగా వారి బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేస్తామని తెలిపారు. అది కూడా 3వ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బ్యాంకర్స్ మీటింగ్లో. మేము 18,000 కోట్లు వేసిన తర్వాత 3వ రోజున బ్యాంకర్స్ మీటింగ్ పెట్టాం. మేము ఇచ్చిన ప్రతి పైసా కూడా రైతు చేతిలోకి వెళ్ళాలి. మీరు ఇప్పటి వరకు ఇంకా ఇంతవరకే జమ చేశారు రైతులకి, అంటే రైతులు వచ్చి సంతకం పెట్టి రెన్యువల్ చేసుకుంటే వాళ్ళ ఖాతాలోకి జమ అయితే ఇప్పుడు దగ్గరకు 90% రైతులు 18,000 కోట్లు జమ చేసుకున్నారు. మీరు ఇంటర్ప్రిటేషనే తప్పు. మేము ఇచ్చిన డబ్బుల్లో రైతుల ఖాతాల్లోకి మీరు ఇంతవరకే ఇచ్చారు, మిగతాది కూడా ఇవ్వండి అని మేము బ్యాంకులను ఆదేశిస్తే ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి చెప్పారు, ఇంకొకళ్ళు ఒకటి చెప్పారు, అందరు చెప్పేది ఒకటే, 31,000 కోట్లు, 42 లక్షల ఖాతాలు, 25 లక్షల కుటుంబాలు. దట్ ఈస్ క్లియర్. ఎమ్మెల్యేలకే పంపుతున్నా, మీకు కూడా పంపుతాను. టెండర్స్ పిలిచిన తర్వాత వాళ్ళు కోడ్ చేసిన దాన్ని బట్టి మా రైతాంగానికి ఏది సౌకర్యంగా ఉంటుందో, ఏది అనుకూలంగా ఉంటుందో అటువంటి కంపెనీలను ఫైనల్ చేసేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని పిలిచి చెప్తాం. నేను నిన్ననే నల్గొండలో ఓపెన్ చేసి వచ్చాను. కాకపోతే వర్షం, వాతావరణం మబ్బుగుండటం, చిరుజల్లులు పడటం, తేమ ఉండటం, ఫస్ట్ పికింగ్లో ఎప్పుడు కూడా అనుకున్న రేటు గ్రేడ్ 1 రాదు ఫస్ట్ పికింగ్లో. తర్వాత మీకు దాని యొక్క మాయిశ్చర్ని బట్టి వస్తుంది. సిసిఐ అన్ని కేంద్రాలు ఓపెన్ చేయమని చెప్పాం. ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నాం, ఆయా నియోజకవర్గాల్లో మీరే వెళ్ళి పత్తి కేంద్రాలన్నింటినీ కూడా సిసిఐ కేంద్రాలన్నీ ఓపెన్ చేయమని చెప్పి గౌరవ శాసనసభ్యులు